నూటి ఇరవై ఆరు రన్లు కొట్టి గెలిచిన సంతోషం కంటే ఈ నూటి ఇరవై ఆరు రన్స్ లా ఎనభై రన్స్ కేజీఎఫ్ నుండి వచ్చినాయి అంటే మన మిడిల్ ఆర్డర్ నియమనాలలో నాకు అర్థమవుతలేదు ఆల్రెడీ సీజన్ సగం అయిపోయింది మిగిలిన సగం కూడా మనమే ఆడాలి నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోకోలే బ్రో మన టీంలో ముగ్గురు బ్యాట్స్మెన్ నలుగురు బౌలర్లు గంతే ఏమైంది వే రాహుల్ మెల్లగాడతాడు రాహుల్ ఆడతాడు అన్నారు ఇప్పుడు అర్థమైందా నా వాల్యూ నేను బ్యాటింగ్కి రాకపోతే గా నూటి ఇరవై ఆరు కూడా కొట్టలేకపోయారు నాకు తెలుసువే అయినా మీరు ఒక ఆడితే ఇంకో మ్యాచ్ ఆడరని ఎందువే పూరాను నీ ప్రతాపం అంతా బ్యాటింగ్ మీద మీదనేనా అంతే కదన్న మరి బౌలింగ్ పిచ్ల మీద కూడా ఆడడానికి నేనేమన్నా బౌలర్నా ని వచ్చినోడు వచ్చినట్టు పది పదిహేను రన్లు కొడితే ఈజీ గెలిచే మ్యాచ్ ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్తోనే ఆర్సీబీ గెలిచింది మన బ్యాటింగ్లో గింత డెప్త్ పెట్టుకొని బిస్కెట్ అయినాం మా బ్యాటింగ్ వీకే కావచ్చు ఒప్పుకుంటాం కానీ మా బౌలింగ్ చూసినావా ఇవాళ ప్రతి బౌలర్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు అట్లుంటుంది ఆర్సీబీ బౌలింగ్తోని ఎన్నో భయంకరమైన ఇన్నింగ్స్ ఆడినప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిస్ అయింది కానీ ఒక టెస్ట్ ఇన్నింగ్స్ ఆడినందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిందంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ కోహ్లీ బ్రో దొక్కేం కాదు మనం యాక్చువల్గా గెలిచింది మన బౌలర్ల పర్ఫార్మెన్స్ వల్ల అందరు మంచి బౌలింగ్ ఎవరికో ఒకరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తే మిగిలినోళ్ళు డిసప్పాయింట్ అవుతారని అని నీకు ఇచ్చిళ్ళు ఆ మాత్రం దానికి నాకు ఇచ్చే బదులు దినేష్ కార్తిక్ కో సుయాష్ ప్రభు దేశాయ్ కో మైపాల్ లామ్రోర్కో ఇస్త అయిపో కదా కనీసం ఇద్దెదికన్నా నెక్స్ట్ మ్యాచ్లో ఇరవై రన్లు కొడతారు కావచ్చు ఏం మాట్లాడతారు బ్రో నేను కూడా కొట్టిన పదహారు రన్స్ ఒక ఫోర్ ఒక సిక్స్ ఉన్నాయల్లా రన్అట్ అయి ఉండకపోతే స్కోర్ని నూట నలభై దాకా తీసుకపోతుండే నేను నేను చెప్పేది కూడా గదే బ్రో కీపింగ్ చేసేటప్పుడు రన్అట్ మిస్ చేస్తావు బ్యాటింగ్ చేసేటప్పుడు అవతలని అవుట్ చేస్తావు లేకుంటే ఇలా నువ్వే అవుట్ అయినావు ఈ రన్అౌట్స్కి నీకు ఉన్న అవినాభావ సంబంధంతో నీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తే అయిపోయేది మీరు నా వెనక ఎంత పెద్ద స్కామ్ చెత్తాలో నాకు అర్థమైంది మెల్లగా అనుజరావత్కి ఛాన్స్లు ఇస్తాళ్ళు పిల్లగాడు పర్ఫార్మెన్స్ చేస్తే నన్ను డ్రాప్ చేద్దామని చుత్తాడు నా ఎక్స్పీరియన్స్లో ఎన్ని చూసినా వెంగిస్ లేదు టీకే బ్రో నువ్వు ఆర్సీబీల కీలకమైన మెంబర్వి నిన్నెట్లా డ్రాప్ చేస్తావు ఆయన నువ్వన్నో పది పదిహేను రన్స్ కొడతావు గాను తర్వాత అయితే గది కూడా కొట్టాడు గాయన కోసం నిన్నెందుకు డ్రాప్ చేస్తాం ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే నెక్స్ట్ మ్యాచ్లో అయిపోతా ఈ ట్రెండ్ ఇట్లనే కొనసాగిందనుకో ఆపోజిట్ టీమ్స్ మన మీద వంద కొట్టినా గెలితే అన్న కాన్ఫిడెన్స్ కత్తారు అసలే నెక్స్ట్ మ్యాచ్ చెన్నైతో ఉన్నది వాళ్ళు బ్యాటింగ్ పిచ్ అయినా బౌలింగ్ పిచ్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం చూపియ్యారు మీరు గిట్లనే ఆడితే పైన మనం కిందికి ఇవ్వడానికి ఎక్కువ టైం పట్టది మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది వే ఫాఫ్ డీసీతోని దంచి కొట్టుడే వార్నర్ బైకి ఎట్లయినా పాయింట్స్ అవసరం లేవు కానీ సీజన్ ట్రోఫీ సిఎస్కే ఎంఐ జీటీ గెలవనియద్దన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి మనకి రెండు పాయింట్లు ఇస్తాడు